शंभो शंकर हर हर महादेव, ओम नम शिवाय, ओम नम शिवाय, ओम नम शिवाय। विघ्नेश्वर विनायक विघ्निकारक तुजिदय इल्यापुर भवानी दा। सिंहराशि मीद एट्ला उंदी चूड़ जानकी, सिंहराशि वारी वच्चिंदी कनक दुर्गम्म, वच्चिंदी श्रीकृष्णुडु, वच्चिंडु साईबाबा, वच्चिंडु त्रिमूर्तुलु, वच्चिंडु। सिंहराशि वारी मका नक्षत्रम, वारी जातकमुल चेप्पालंटे सूर्युडु अधिपति अंडी, शनि ఆరవ స్థానంలో నడుస్తుంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి. శని మంచి చేస్తారు, ఐదు పోయి ఆరవ స్థానంలో నడుస్తుంది సింహరాశి వారికి. మకర నక్షత్రం వారికి అయితే చాలా మంచిది, పుబ్బ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది, కానీ గురుబలం కూడా మంచిగా ఉన్నది. రాహు కేతు గ్రహాల్లో మాత్రం రాహుగ్రహం బాగుంది, కేతు గ్రహం బాగాలేదు. తొమ్మిది గ్రహాల్లో మాత్రం సిక్స్ గ్రహాలు బాగా మంచిగా ఉన్నాయండి, మూడు గ్రహాలు బాగాలేవు. కేతుగ్రహం ఒకటి, చంద్రగ్రహం ఒకటి, రవిగ్రహం, ఈ మూడు గ్రహాలు బాగాలేవు, అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి వారి జాతకంలో మాత్రం ఈ సంవత్సరం విద్య విషయంలో అయినా సరే, ఉద్యోగ విషయంలో అయినా సరే, ఏ విషయంలో కళ్యాణ విషయంలో అయినా సరే, రెండవది మాత్రం పర్సనల్ విషయంలో అయినా సరే, బిజినెస్ విషయంలో అయినా సరే, రాజకీయ నాయకుల యోగంలో అయినా సరే, వ్యాపారస్తులకైనా సరే, విదేశయానం చేసేవారికైనా సరే, వివాహితులకైనా అవహేతాలకైనా అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ దోషం చూడాలంటే వారి పేరు మీద మాత్రం కొంచెం ఈ సంవత్సరం మాత్రం మూడు గ్రహాలు మంచి లేవు కాబట్టి ఆ గ్రహ పరిహారానికి మాత్రం వారు ఇంటి కులదేవత వారికి ఎవరున్నారో, వారి ఇంటి దేవత ఎవరు నమ్మి ఉన్నారో, వెంకటేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ, శివుడు కానీ, అమ్మవారు కనకదుర్గమ్మ కానీ, గాయత్రి మాత కానీ, పెద్దమ్మ తల్లి కానీ, ఆంజనేయ స్వామి కానీ, ఏ దేవుడైనా సరే వారు నమ్మినది ఎవరు కులదేవుడిని. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు, కానీ వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటే ఆ సూర్యనారాయణుడు కాబట్టి ముఖ్యంగా మాత్రం వెంకటేశ్వర స్వామికి చేయడం చాలా మంచిది. కానీ శని బలం మంచిగా ఉంది కాబట్టి మాత్రం ఓపిక చాలా అవసరం. కానీ ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది, కానీ బిజినెస్ రంగం వారికి మాత్రం పార్ట్నర్షిప్ పని చేయరాదు, ఒక్కరే చేయాలి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణం కానీ వారికి మాత్రం కళ్యాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన బలం ఫలిస్తుంది. ఇంకోటి కళ్యాణం అయిన వారికి మాత్రం సంసార విషయంలో ఉన్న ఆటంకాలు వెళ్ళిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు, విద్యలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, ఏదైనా ఇండస్ట్రీ చేసే దాంట్లో అయినా సరే, సినీ రంగంలో అయినా సరే ఉన్న ఆటంకాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం ఆటంకాలు పడుతున్న పనులు, పెండింగ్లో పడుతున్న పనులు, మధ్య విషయం మధ్యవర్తి అయిన ఆటంకాలు పడ్డ పనులు మాత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసం పౌర్ణమి నుంచి మంచి ఘడియలు రాబోతున్నది. శ్రవణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అంటారు, జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు కొన్ని భాషల్లో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో జంధ్యాల పౌర్ణమి అంటారు. కలిసి వస్తుంది. మరి జాతకంలో ఎటు పోయి మాత్రం త్రిమూర్తులు వచ్చినవి కాబట్టి, త్రిమూర్తులు అంటే విష్ణు, విశ్వ, బ్రహ్మ వచ్చినవి, ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంటి విషయం మంచిగా ఉన్నది, కుటుంబ విషయం. కానీ ఇంకోటి గృహం తీసుకునేది కానీ, స్థలం తీసుకునేది కానీ, కొనేది కానీ, నిర్మించేది కానీ, కట్టేది కానీ, మార్చేది కానీ ఖచ్చితంగా ఉంది వారి జాతకంలో. కానీ వారి జాతకంలో అన్నదమ్ముల సహకారం ఉండదు, స్నేహితులు సహకారం చేస్తారు. కానీ గుణం చెప్పాలంటే చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఒక వ్యక్తిని నమ్ముతున్నారు, ఆ నమ్మే వ్యక్తి నుంచి మేలే ఉంది కానీ కీడైతే లేదు. పరిహారం ముఖ్యంగా మాత్రం కులదేవుడిని పూజ చేయాలండి. కానీ మాత్రం దానం మాత్రం వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పెసలు దానం చేయాలండి. అయ్యవారికి నమ్మిల అయ్యగారు ఉంటారు కదా, అయ్యగారులో పెసలు ఒక ఆలయంలో, శివాలయం కానీ, వెంకటేశ్వర ఆలయం కానీ, విష్ణాలయం కానీ, ఏదైనా ఆలయంలో మాత్రం పెసలు దానం చేయాలి, చేస్తే చాలా మంచిది. కానీ మాత్రం రవిగ్రహ బలం మంచిగా ఉన్నది, అంశ బలం మంచిగా ఉన్నది, కలిసి వస్తుంది.